రైటర్స్ డైరెక్టర్స్ అవ్వటం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. కంపల్సరిగా ఈ క్వాలిటీ ఉండాలి డైరెక్టర్ అవ్వాలంటే. రైటర్ అయ్యి ఉంటేనే నిజంగా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం అది చెప్పగలం. త్రికుమ్ శ్రీనివాస్ గారు సక్సెస్ అయ్యారంటే కారణం కూడా అదే. అవును, ఆయన స్టార్టింగ్లో ఒక చిన్న రూమ్లో పంజాకొట్లో చాయాబగుడి పక్కన ఉండేవాళ్ళు. మూవీ కావాలి నేను ఎవ్రీ వర్డ్ని అంటే మ్యాక్సిమం విన్నాను సార్. ఆయన అంటే ఆయనకి పదాల మీద వాటికంటే కూడా ఆయన ఆలోచన స్థాయి ఉంటుంది చూసారు సార్. అంటే ఇప్పుడు కొంతమంది ఆ స్థాయిలోనే ఆలోచించగలుగుతారు దాన్ని. అది బాగా ఇష్టపడతాను నేను దాన్ని. అవును, చాలా తాత్వికంగా ఆలోచిస్తారు ఆయన. తాత్వికంగా అంటే ఏంటంటే జీవితాన్ని అంత ఆకలింపు చేసుకున్నప్పుడే, అంటే జీవితాన్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటున్నప్పుడే, అంటే మనం వేసే ప్రతి స్టెప్లో కూడా జీవితాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు అట్లాంటి ఇది వస్తుంది సార్ ఆయనకి. అందుకనే మాటల మాంత్రికుడు అయిపోయారు ఆయన. గ్రేట్ సార్ ఆయన. అసలు ఆయనకున్న నాలెడ్జ్ బుక్స్ మీద, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను ఆయన ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే చెప్పాలంటే, ఆ తర్వాత నాకు ఆ ఫీలింగ్ మీలో మీ ఇంటర్వ్యూ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ టు మీ. నేను నువ్వే కావాలి ఇప్పుడు ఆ మాటలకు నచ్చి నేను ఆయన రూమ్కి వెళ్ళి ఆయనతో మాట్లాడాను. ఆయన వైజాగ్లో న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాను కానీ ఇంటర్వ్యూ పెట్టద్దు అయ్యి అన్నారు కానీ పెట్టాను, చిన్నది పెట్టాను. ఆ ఫీలింగ్ నాకు చూడగానే కలిగింది నాకు. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా అలాంటి డైరెక్టర్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్ గారు, పూరి గారు లాగా మీరు కూడా ఏదో పాడ్కాస్ట్ చేసినట్టున్నారు? చేశాను సార్. ఏంటవి? అదేంటంటే కొన్ని థాట్స్ అనేవి బాగా ఇదవుతున్నప్పుడు వాటిని అంటే ఒక లైబ్రరీ లాగా ఉండాలి ఆ థాట్స్ అని చెప్పి ఎంవిడి కాన్సెప్ట్స్ అని యూట్యూబ్లో నేను స్టార్ట్ చేశాను సార్. ఎంవిడి కాన్సెప్ట్స్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తాయి. అందులో విమెన్ గురించి అంటే ఆడవాళ్ళ గురించి ఏం చెప్పొచ్చు, ఆడవాళ్ళు అంటే అసలు ఏంటి అండ్ కష్టం అంటే ఏంటి అండ్ భారతదేశం అంటే ఏంటి, స్ట్రగుల్స్ అంటే ఏంటి, బుక్ అంటే బుక్ ఏ బుక్ అంటే ఏంటి ఇష్టం అట్లా చెప్తారు, అసలు బుక్ అంటే ఏంటి అంటే బుక్ మనకి ఎంత అవసరం అండ్ ఇలాంటి ఎవ్రీ చాలా టాపిక్స్ మీద పాడ్కాస్ట్ చేశాను సార్. దాని గురించి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. మరి అది కంటిన్యూ చేయరా? చేస్తాను సార్. ఇప్పటికీ చాలామంది దాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకా టాపిక్స్ చేయండి అని చాలామంది చెప్తుంటారు. పూరి గారికి చూసారా మీరు? పూరి గారు వింటూనే ఉంటుంది సార్ నేను. ఆయన ఇచ్చే ఆయన లైఫ్ గురించి కాకుండా కూడా మామూలుగా మనకు తెలియని విషయాలు అంటే రీసెంట్గా ఆయన ఒకటి మనకు విత్తనం గురించి ఒకటి చెప్తారు సార్. ఒక విత్తనం అనేది దానికి ఒక బ్రెయిన్ ఉంటుంది, అది కూడా అసలు ఈ చెట్లంతా కూడా ఏంటి, అసలు చెట్లు మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, వీటన్నిటి మీ నుంచి కూడా ఆయన ఒకటి చెప్పారనమాట చాలా డిఫరెంట్గా. మొత్తానికి మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి. మెమరీ పవర్ కూడా ఎక్కువ ఉంది మీకు బాగా, అది కూడా ఒక ప్లస్ పాయింటే. అంతే సార్, ట్రావెల్ ప్రతిదీ ఏంటంటే మనం చేసే ట్రావెల్లో ఏది ఉన్నా కూడా సరే మనకు ఉపయోగపడుతున్నా మనం తీసుకోవాలి, దాన్ని వెళ్తూ ఉండాలి అంతే. నిజంగా ఇలా కంటిన్యూ చేయండి మీరు, ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జనానికి కూడా ఇవి కూడా కావాలి. అంటే ఇప్పుడు జనాని కోసం చేయాలని కాదు సార్, మన థాట్స్ అన్నీ కూడా ఒక లైబ్రరీలో ఉండాలి అని పెడుతున్నప్పుడు అవి అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాయా లేదంటే వాళ్ళకి అవి అంటే ఎన్లైట్మెంట్ అనను కానీ వాటి గురించి వాళ్ళు ఏమైనా కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారా? లేదండి, మీరు అదే ధ్యాస్తూ ఉన్నప్పుడు మనకి మైండ్లోంచి చాలా అద్భుతమైన వస్తాయి. మన వేదాలు ఉండేవి, వాటిని శృతులు అంటారు. శృతం అంటే వినపడింది, తపో దీక్షతో చేసినప్పుడు వాడు వినిపించినాయి కాబట్టి రాశారు కాబట్టి అవి ఇంతకాలం నిలబడినాయి మనకు. అదే మీరు చెప్పిన పాడ్కాస్ట్లు కానీ ఇవన్నీ కూడా మనం ఏం ఫీల్ అయ్యాం అవే చెప్తున్నారు. ఇప్పుడు పుస్తకం సార్, చాలామంది పుస్తకం అంటేసరికి నాకు ఆ పుస్తకం ఇష్టం ఇలా మాట్లాడుతుంటారు. అసలు పుస్తకం అంటే ఏంటి అంటే పుస్తకం అనేది మనకు గర్ల్ ఫ్రెండ్ లాంటిది అనమాట. మనం అంటే పుస్తకం నిజంగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాంటిది, అంటే చాలా అంటే చాలా సెక్సీగా కనిపిస్తుంది అది బుక్ అనేది. దాంతో మనం ట్రావెల్ చేస్తే చాలా సెక్సీగా కనిపిస్తుంది. కరెక్ట్. అండ్ నేను చేసిన ఇండియా అని ఒకటి ఉంది సార్. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఒక నిర్భయ హత్య జరిగిన లేదంటే ఇంకోటి ఏవైనా అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వాటి గురించి అంటే ఇప్పుడు ఒక చాలా వాటి అంటే అలాంటివి సిమిలర్గా జరిగినప్పుడు కూడా రెస్పాండ్ అవుతుంటారు కానీ టెంపో అనేది అంత ఉండదు అనమాట. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు జనగణమన చదివినప్పుడు అలా ఉండడం అండ్ వందే మాత్రం విన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం, ఆగస్ట్ 15th అప్పుడు ఇలా ఉండడం, వీటన్నిటికీ దాని తర్వాత ఏమవుతుంది, దానికి ముందు ఆలోచన ఏముంటుంది, జస్ట్ ఆ అకేషన్కి మాత్రమే వస్తుంది ఆ భక్తి, అట్లాంటి వాటి మీద చేసామన్నమాట. బాగుందండి మీ ప్రయాణం. థ్యాంక్ యూ.